తెలుగు సంవత్సరములు మొత్తం 60 వాటి పేర్లు నేను చెప్తాను మీరు అలాగే 10 ఏళ్లు దాటింది చాలా మారిపోయిందిరా ఊరు అవును బాబా శుక్ల ప్రమోదూత ఇదేమిట్రో ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి ఇది బడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఇతనికి ఎంతమంది పిల్లలా ఈశ్వరా గోపాలం ఏమిట్రా ఏమిటా అలరి నా పేరు గోపాలం కాదు నా పేరు పండు ఏదో ఒకట్లే ఎందరి పేర్లని గుర్తుపెట్టుకు చావను కాసేపు ఆగి మీరు అల్లరి చేస్తే నేను మళ్ళీ లేచొచ్చు కొట్టలేను అందుకే మీ అందరికి ముందుగానే ఓ పెడితే కూటికిచ్చుకుంటున్నాను ఏమండి పంపులు బియ్యం నిండుకున్నాయి పిల్లలకి ఏం వండి పెట్టను నన్ను నన్ను కోసి కూరలు పెట్టవే పేడ వదిలిపోతుంది పిల్లలు నీచి తిండరు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడండి అనడా లేవు కర్మే కర్మ 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 సారీ మా శానయ్యన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదండి శానయ్యన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శానయ్య కుంక నిన్న పట్టు తారీఖు కదా జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు సగం ఇచ్చారే సగమా మిగతా సగం మాటేటి నా పేరును చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు ఇదిగో ఆయన గోరుని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మామ కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి పెళ్ళాన్ని ఆయన చంపేయడం ఏటే ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది అదే మరి ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మా తల్లి ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ శానయ్య నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో నువ్వెక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టిను మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు బాల్చితనే అయిపోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరి చేయించుకు వస్తున్నాడు మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడు అవుతాను అంటే అంత రోగ్గా మీ ఓనరు ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మలపత్రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నికృష్ట జీవి అంకచండాలుడు నిత్య శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా దీన్ని బయటికి పంపించే అయ్యగారు వెళ్ళండి రండి అయ్యా పంతులు గారు వాడు శాడిస్ట్ కదా మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా కాపీ కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సగం నువ్వు తాగావా నీ తాగలేదండి ఏది వాసన చూపించు అబ్బా 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు ముసై పొద్దున్నీ ఒకటే తుమ్ములరా చావుచ్చి పడుతుందనుకో ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా అవునన్నా మానాయనే మానాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కన్నారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట బావా 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 నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషి నీకింత ఆపదు అనుకోలేదన్నయ్యా ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపు మాపో అంటున్నాడు బావా మరేనండి ప్రేతకళ ఉట్టి పడుతుంది అన్నయ్యో అన్నయ్య ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం అలాగే బావా నువ్వు సర్లే జాగ్రత్త మెల్లగా మెల్లగా ఈ పీట కూడా దాని సారిలోకి దూసాయి లోపలున్న మంచాలు అద్దాల వల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే
పాప పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సందరిద్ర పీనుకున్నారా బావ అన్నయ్య దూరమైండా అక్కుపచ్చులారా మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే అవి మనిషి సత్యంత వరకనే ఓపి పడతాయి మీరు మంచి బతుకుండగానే పీక్కుతున్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావ ఏమి మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లికవ కూడా మీకు దక్కనివ్వరు కొండవతలకి ఇవాళెందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాకొద్దాం అలాగే వస్తాం బావ ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా అన్నయ్య ఆ పీటెట్టించి దంచేయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పడవతకి పదవే వేధవ సంత వేధవ సంత నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం తేమా ఏమిటారో జోగినాథరావు బ్యాల్ట్కి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అండయ్య వంటతో సరిపోతుంది ఏమిట్రా ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకుందాం అండయ్యా పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారేమిట్రా చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటూ అలా ఊరుకుంటారా దద్దమ్మలారా ఇంకో మాట ఏదన్నా రండి మరి ఇంకో మాట అసలు కారండి అని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాదారా మీకు చిత్తం మనకు అర్థాంగి ఉంటే మంచిదండి అయ్యా మనకు ఏమిటి నీ పెండం సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానరా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను చిత్తం వెంటనే కన్నామండి కందాం ఏమిటి పెండం నేను కంటానరా రే జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల బొక్క ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండి అయ్యా కుటుంబరావు అని వినరా శానయ్య అనుమానపు కథ వింత వింతగాదు అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు చదివిన చంతరిత్త దరిద్రులారా నా వెనక నడవండిరా పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు గారు ఉండేది ఇంట్లోనేనా అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి ఇలా వస్తారా కాస్త మాట్లాడాలి ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావమరిది ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు డోర్మీరా ఇడియట్ పెళ్లి కావాలరా నీకు పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకి పట్టిస్తాను రాజకీయ ఆ దరిద్రులకి అందలు వెక్కే అదృష్టం లేదండి అయ్యా మరే శనివారం గుమ్మంలో కాళ్ళు జాసు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది నేను ఊరుకోలేదండి అయ్యా ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు బడిపంతులండి అయ్యా హనుమంతరావు అని తరిగిన చంతది ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేను అనుభవించాలి నా కూతురు కాదు నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు మీకు నమస్కారం దయచేసి వెళ్ళిరండి అయ్యా తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లాంతా వ్యాపించిపోయిందండి అయ్యా ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా అలా అంటున్నారా మరి తక్కువ పేరు ఉందంటయ్యా తమరికి కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు మరికొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు ఎలారా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండి అయ్యా వరంగల్లో సంబంధం చూశా ఎవరది జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా భీమారావు అని రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తలుపు తాళాలేస్తున్నారు ఇది కొత్త రకం పెళ్లి చూపులు ఇవ్వరా అరవకండిరా అమ్మాయి ఇచ్చే టైం అయింది వాడి వాయింపు మండ అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానరా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా తమరికో అబ్బో నడు విరిగిందిరా
రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా అన్నయ్య, బావా అన్నయ్య, బావా వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను, ఎలా తగిలాయి బావా? అదా బావి దగ్గర కాలు జారిపడాలి. మరి వీళ్ళకి? వాళ్ళకి అలాగే తగిలాయి. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు, ఎక్స్ప్రెస్ లాభం. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచి వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావను రా, చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పండి పండి. పదవే విందా, ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపక్షులేని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం అయ్యా, మన 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి, చెప్పను, తీసుకెళ్తానంతే. జోగనాథం అయ్యా ఒక క్షణమాగండి అయ్యా. మహాప్రభు ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయం ఎందుకు? ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు. ఓరి వాజమ్మా, నీవేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను, 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరు పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ కానీ రా. ఊరి నీపాడే గత్త, దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యో, నీకు పోయే కాలం దాపరించిదిరా రాక్షసముడావుడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే, పేరు చంద్రప్రభ. ప్రభా నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో, రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా, కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభారా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా, వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మా. రే మాలోకం. అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది, 4 రోజుల్లో పంపిస్తానరా. అందరూ ఆడమేస్టర్లు వస్తారా? మగ మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా, వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు, ఇక అమ్మాయి గారు ఇసే మాకు వదిలిపెట్టండి, గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు ప్రభా. ఏ అమ్మాయి గారి సంచండి అయ్యా, నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు, ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకం గారు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? మగవాడంటే వాడు, అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట, కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటారండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత.
ప్రత్యేకత నీ శార్థం సాడిస్ట్ కుంక సణుకుతున్నా సణుగుడు కాదండయ్యా మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళా అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండయ్యా లింగులిటుకు గాళం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ వీళ్ళెందుకు పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద ఏంట్రా నీ బొంత ఎరయ్యే నిన్ను కూడా కలుపుకుంటున్నావు తోక జాడించామంటే పేక ఉత్తరిస్తాను జాగ్రత్త చిచ్చి మీ అనుమానం చావ నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్నపిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి లోపల పెట్టొస్తా అది కాదు ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం నేర్చుకుంటాగా కాలం వేస్తుంది ఏమిటి మా బావేడయ్యా సానే గారు రాత్రి రాత్రి ఇల్లు కాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట బావం ఇల్లు అమ్మేస్తాడా అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురమ్మంటారా తీసుకురా వెళ్ళు కాఫీ తీసుకురానండి టీ తీసుకురానా కాఫీ తీసుకురారా ఓహో స్ట్రాంగ్ గా ఉండాలండి లైట్ గానా స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా ఓహో ఉండాలండి వద్దంటారా వద్దురా తండ్రి వద్దురా నువ్వు వెళ్ళరా ఓహో గ్లాసులో తీసుకురానండి కప్పులోనా గంగాలో తీసుకురా దరిద్ర కుక్క అందులో స్నానం చేస్తా అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా కుమ్మరి పురుగు టైప్లో నా పొరవ తొలిచేస్తున్నావు కదరా నువ్వు పోయి ఇక్కడి నుంచి ఓహో బయటికి వెళ్ళమంటారా లోపలక ఏదో చెప్పబోతూ ఆగారు అదే మన సొంత చివరా లారీ కింద కుక్క పడి చచ్చిపోయింది అయ్యో ఇదేమిటండి ఇదేనా శుభార్త చూసావా అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది శుభవార్త చెప్తానన్నాను కదూ ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడి పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరీ పంపించా ఇప్పటికి 32 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు ఈసారి ఆ పప్పులు అడకవే ఇంటర్వ్యూ చేసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా పిచ్చా బాధుడు బాధే ఈ తప్ప మన రమేష్ గారికి ఉద్యోగం రావటం సత్యం వాడి పెళ్లి జరగటం ఖాయం మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత తెలీదు సార్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలడు నమస్కారం సార్ నమస్తే ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత తెలీదు సార్ మా రమేష్ చెప్పగలడు అతను జీనియస్ మిస్టర్ రమేష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ కూర్చో రమేష్ మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే ప్రశ్నలు అడిగితే కష్టం సార్ ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే ఇండియాకి రాజధాని ఏది చెప్పు సింపుల్ కష్టం సార్ ప్రయత్నించు వెరీ సింపుల్ క్వశ్చన్
ఇండియాకి రాజధాని ఏది? జకార్తా. ఓకే వదిలే. మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్? వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. ఓ, అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఓకే వదిలే. పోనీ ఒకటి నుంచి పది దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పిన ఆయన, ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు, నేను సెలెక్ట్ చేసేస్తాం. అదే నా భయం సార్. ఏది? అదే, ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని. ఇది చెప్పగలవలే. చెప్పు, ఒకటి నుంచి పది దాకా అంకెలు చెప్పు. వెరీ సింపుల్. చాలా కష్టం సార్. ట్రై చేయి. ఓకే, వన్, టూ, నైన్, ఫోర్. వద్దు బాబు, ఆపే. నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ, రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. కే ఏ యూ పిహెచ్వై కాఫీ. KAUPHY నా అమ్మ అమ్మ, ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్న ఆయన, నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడినే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగించుకోలేను తండ్రి, నాకంతటి శక్తి లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టినాయన, వెళ్ళిపో బాబు వెళ్ళిపో. నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? సదుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు, నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబునరా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను, మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను. కాస్తోరా ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు. ఇదేనా మీకు కావాల్సింది? రైల్వేలో పనిచేసిన రిటైర్ అయిన మాధవరావు గారమ్మా? ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైళ్లలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా? ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా, నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం, ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా? టెలిగ్రామ్ ఇచ్చారా? అబ్బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా, ఆరిని బయటికి పిలవమంటారా? ఇవి రుక్మిణి ఇక్కడ పడుకున్నావు ఏమిటి? ఎంతసేపు వచ్చి? ఓ గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రకుడు ఎవడో లక్ష ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడ ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారి అమ్మాయిరా, రా రుక్మిణిరా. ఏమే కాంతం, కులాసారా? కులాసానే మోయా, బావేడి బావా. నేను కాంతను కథ చెప్పుకోవాలమ్మా. నువ్వే చెప్పుకున్నావు నీ పేరు కాంతమని. బావా, నేను అమ్మ ఇప్పుడే వచ్చాం. రైల్లో భలే తమాషాలు జరిగాయిలే. ఓ బామ్మగారు ఆవకాయ జాడి తెచ్చి పైన పెట్టిందనమాట. దాని ఊటకారి కింద కూర్చున్న చొక్కా అంతా ఎర్రగా అయిపోయింది. అయిందా, ఆయన పొద్దున్నే లేచి ఆ చొక్కా చూసుకుని అద్దిరిపడి రక్తం రక్తం అంటే ఎంత గట్టిగా అరిచాడో. భలే నవ్వొచ్చిందిలే బావా. ఒకతనేమో టికెట్ లేకుండా ఎక్కాడు. టీసీ రాగానే పెట్టెలు వెనకాల బలాల కింద దాక్కుని మహా కష్టపడిపోయాడు. మన కోటను ముట్టడం చేసింది, బాంబులు పెలుస్తుంది. ఏమైందిరా? అదే, ఆ రుక్మిణి కాంత రక్షణ దిగిపోయారు. లేదు, బాత్రూమ్కి వెళ్ళాడు. దిగి దిగగానే కొబ్బరి బోన టైప్ లో నా తలని చెక్కేసి నా మెదడుని తినడం మొదలెట్టింది ఆ బాగుడుగా. రుక్మిణి వదిన్ని పిలిపించేశారన్నమాట ఆయన? అవునమ్మా, వాళ్ళ బాధ నుంచి నన్ను నువ్వే కాపాడాలి, నాకు నువ్వే దిక్కమ్మా. నువ్వేం భయపడకురా అబ్బాయి, మీ నాన్నకి నేను అడ్డుపడతాను. థ్యాంక్స్ అమ్మా. ఆ కాంతాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం రాకుండా చూసే పూచి నాది. చాలా థ్యాంక్స్ అమ్మా. రేపే మా అన్నయ్యని మా కనకాన్ని పిలిపించేస్తాను, చక్కగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుందుగా. అమ్మా, పెదం మీద మాడిపోతున్నానని చెప్పుకుంటే నేను సరాసరి పొయ్యిలోనే పడేయాలని చూస్తావా? అభయహస్తం చూపించి అదే చేస్తున్నా మెడపిసుకేస్తావా? పొద్దమ్మా, నా కాంతం వద్దు, కనకం వద్దు, ఇది రాక్షస అయితే అది బ్రహ్మ రాక్షసమ్మా, నాకు వద్దు, ఎవరు వద్దు. ఎరా, మా కాంతాన్ని చూసావా, ఎలా ఉంది? నా కడుపులో 1000 జతల చేతులు దూరి బూందీ దేవినట్టు దేవేస్తున్నట్టుగా ఉంది. మోషన్స్ మొదలయ్యి. పిచ్చి కుంకకి సంబరం పట్టలేక విరోచనాలు మొదలైనట్టున్నాయి. రుక్మిణి, ఈ సంబంధం ఖాయం, మీ కాంతాన్ని మా వాడికి ఇచ్చి పెళ్లి జరిపించేస్తానే. మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాం, ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్యని ఎక్కడ వెతుకుతామండి? దేవుడి మీద భారం వేసి సందు సందు గాలిద్దామే విందా. అసలేమి ఇది రెండో పెళ్లి అంటున్నారు? ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి. ఈ సంవత్సరం మంచి ముహూర్తాలేం లేవండి. సరే అయితే ఏం చేస్తాను, ఇన్నేళ్ళు ఆగాను కదా, ఇంకో ఏడాది కూడా ఆగుతాను.
నో ప్లీజ్ బావా నో నా చేత నీకు ఒక్కసారి కాఫీ తాగిస్తాను నాకు వద్దు ప్లీజ్ ఒక్కసారి ఆగవు ఆగను బావా బావా అవుదు నో ప్లీజ్ బావా అల్లుడు బావా బలసగా ఉన్న అల్లుడు ఎవరు నువ్వు ఆ కప్పెట్ ఇవ్వు మా బావకి నేను తాగిస్తాను బావా ఇందా నేను ఇస్తున్నాను కాఫీ తాగు బావా అన్నయ్య ఇదేనా రాడు అవునే బస్ లేట్ అయింది ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధమై వచ్చేసాం పెళ్లి ఎప్పుడు చేద్దామంటావు కమలం నువ్వు లోపలికి పద లోపలికి పద మీ అన్నయ్యని పిలిపించేసావు అన్నమాట మీరు మీ చెల్లెల్ని పిలిపించుకోలే మీ కనకాంతి మూల నక్షత్రమే మూల నక్షత్రం పిల్లని చేసుకుంటే మావ చేస్తాడట మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త గుడుక్కుమంటుంది అంటారు అంటే నే చచ్చినా నీకే పర్వాలేదు అన్నమాట అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదు అన్నమాట బాధలు అనవసరం రమేష్ గారికి మా కాంతాన్ని ఇచ్చే పెళ్లి చేస్తాను కుదరదు మా కనకాన్ని ఇచ్చి చేయాల్సిందే రమేష్ గారి పిల్లకి కాంతమే అదేం కుదరదు కనకమే కాంతమే కనకమే కాంతమే కనకమే నేను చెప్తున్నాను కనకమే బాబు బయటికి వెళ్తున్నట్టున్నారు వెంటనే వచ్చేస్తారా ఆలస్యం అవుతుందా అందమైన బావా ఆవు పాల కోవా కనక రావే నువ్వు కూడా వెళ్ళు అందమైన మొగుడా తిను దూదు పేడా నాకు పేడ వద్దు పెంట వద్దు పండగండి ఇది నేను చేశాను బావా తిను ఇందులో నా ప్రేమంతా కూరాను పుట్టిదే బావా మిఠాయి కొట్టు నుంచి తెప్పించింది అందులో ప్రేమలు కాదు చీమలుంటే ఇందాకే దొలిపింది బావా ఇది నేను నా సహస్రాలతో చేశాను తినవు సరే సరే ఓ పని చేయండి మీరిద్దరు ఆ కుర్చీలకి నిశ్శబ్దంగా నిలబడండి నేను 1 2 3 కౌంట్ చేస్తాను 3 అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను పెట్టింది తింటాను సరేనా ఎక్కండి కమాన్ 1 2 త్రీ అనుభవా నా ఇష్టం వచ్చినప్పుడు అంటారు ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే పిల్లలు ఆడుకుంటున్నారు మరే మా కనకాన్ని రమేష్ ని చూస్తుంటే ముచ్చటేస్తోంది అచ్చు తప్పు మా కాంతాన్ని రమేష్ ని చూస్తుంటే
పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికీ ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియపరిస్తే మంచిది కదా. ఓ లిస్ట్ తయారు చేశాను చూడు. ఒక్క నిమిషం బాబు. రమేష్, నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏమిటి? ఒక్క నిమిషం. మా కనకానికి నీకు పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి కబురు చేయనానా? ఒక్క నిమిషం. ఒరేయ్, నువ్వు మా కాంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా. ఇదిగోరా 10,000. ఒక్క నిమిషం. బా సాయంత్రం సినిమాకి వెళ్దామా? మంచి లవ్ స్టోరీ ఆడుతుంది. ఒక్క నిమిషం. బా సాయంత్రం మన ఇద్దరం ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఒక్క నిమిషం. ప్రభా, ఏమిటి పూలు కోస్తున్నావా? చేతులు కందిపోతాయి. ఆ దుర్గేం చేస్తుంది? దుర్గా దుర్గ కోస్తానందండి, నేనే వద్దన్నాను. నాకేం తోచటం లేదని. పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే. ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను. ఇప్పుడు నీకు వయసు వచ్చింది, చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నీకు మంచి సంబంధం చూశాను ప్రభా. వరుడు నల్ల బంగారం, అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ. రేపు పొద్దున సరిగ్గా 8 గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త. ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు. అలాగే బావగారు. ఇంకేం విశేషాలు? జయరామ్. హలో రమేష్. ఎన్నాళ్ళైందిరా నేను కలిసి? ఎప్పుడొచ్చావు ఊరు? ఇవాళ వచ్చాను రా, ఈ హోటల్లో దిగాను. అయితే మీట్ మై ఫ్రెండ్ శరత్. హలో సార్. ప్రసాద్ ల్యాబ్స్ లో పనిచేస్తా. హలో రమేష్. ఏం పని మీద వచ్చావు? రేపు ఇంటర్వ్యూ ఉందిరా. ఐసీ ఎక్కడ? అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని. చంపేసేపు నేను పనిచేస్తుంది ఆ కంపెనీలోనే. అలాగా? వెరీ గుడ్. రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి, మా మేనేజ్మెంట్ తో నీ గురించి చెప్తాను. చాలా థ్యాంక్స్ రా. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి పెళ్లి అంటూ ఎడాపెడ మేళాలు వంచేస్తున్నారు రా, అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఎప్పుడైనా ఇంటికి రారా? ఆంజనేయ స్వామి గుడి పక్క సందులో 4 ఇల్లు. షూర్, తప్పకుండా వస్తాను. ఎలాగో రేపు ఆఫీస్లో కలుస్తాం కదా. మరే క్యారీ ఆన్. మాలోకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలిబొమ్మలాట్లో ఉండేవాడు బాబు. బుడ్డకేతిగాడని తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో ఏడైపోయింది, పద పద ప్రభింటికి వెళ్ళాలి. నీ బండిది? బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్? షెడ్ లోంచి బయటికి తీయడానికి. బయట షెడ్ కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమ నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే? ఉండండి, ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గు ఎందుకు రా నీ బొందా? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపు ఉండాలి రా సన్నాసి, అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు విడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కు. పందెంలోకి వెళ్ళాలని బాగా మేపు తయారు చేసిందండి. ముందీళ్ళిద్దరి కట్టేయాలా? డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధమో లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చారు. అవతల కట్టండి పని ఉంది, నేను వస్తా. అయ్యా 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 తమరిని ఉప్పు పాత్ర అయ్యా అయ్యారు. 4,000 వదిలేసి పారిపోతారా అయ్యా? నిన్న బావగారు చెప్పిన వారు వచ్చేసినట్టున్నారు. అయ్యో, మరీ ఇంత చేటు అతిథి మర్యాదలు మహామహమాటంగా ఉంటాయండి. లేచి ఒకసారి మా వాడిని పిలవండి. ఎవరిని? వాణ్ణి, జయరామ్ గారిని. చిన్నప్పటి నుంచి మా ఇద్దరు మంచి స్నేహితులు అండి. ఓహో, మీరు ఇంకెవరి కోసం వచ్చారా? ఈ ఇంట్లో జయరామ్ అనే పేరు గల వాళ్ళు ఎవరు లేరండి.
యూనివర్సల్ కంపెనీలో పనిచేస్తుంటాడు? ఇల్లు కాదండి, ఇది మన్మధరావు గారి ఇల్లు. ఓ అలాగా. అంజన్ సాగుడి నుంచి నాలుగో ఇల్లు అని చెప్పాడండి. ఒకటి రెండు మూడు నాలుగు. ఆ గుడికి నాలుగు వైపులా వీధులు ఉన్నాయి కదండి, మరి ఏ వీధిలో నాలుగో ఇల్లు? కరెక్ట్, బాగా చెప్పారు. రాధ గారు? నా పేరు రాధ కాదు. అదే కామాక్షి గారు? అదే కాదు. లక్ష్మి గారు? శ్యామల గారు? అన్నపూర్ణ గారు? ఇక నేను ఊహించలేను, మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చంద్రప్రభ. చంద్రప్రభ, ఎక్సలెంట్, రూపానికి తగిన పేరు. నా పేరు రమేష్. రమేష్ వస్తానండి, వెళ్ళొస్తాను. ప్రభా. లక్ష్మి గారు? శ్యామల గారు? ప్రభా. అన్నపూర్ణ గారు? ప్రభా. మీరా? ఎంతసేపు అయింది వచ్చి? నేనేమన్నా చేవనా దోవనా? ఎద్దంత మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా, ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడు వినా. మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట. చూసావా, అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే. చెంగర పీరుగా అట్ట కూర్చో. చూడు, ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట. నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు. అత్యాచారం అంటే ఏమిటి బావగారు? అత్యాచారం అంటే అదొక మాట, అంతే. అంతకడ నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదది దొగ్గ. వస్తానండి బావు. ఇందాక ఎవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట. నువ్వేం చేస్తున్నావి? నాను నీళ్ళకి వెళ్ళానండి బావు. ఏడవలేకపోయావు? జాగ్రత్త, అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అట్టగేనండి. ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను. చచ్చి అన్నీ ఎదురు తిరిగాయి. ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను. ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో. ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి.
అయ్యా తుమ్ము వచ్చింది, మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. నాలో లవుదామా? వెనక తుమ్ము ముందుకు మంచిది. నోరు మూసుకో పడండు, లేకపోతే అధిక మాసాలు వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వేదవాని తడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఏడుకు వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడిలాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసారా? రండి దాక్కోండి. ఆ పెంటమండ కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. ఇదేమిటండి కనిపించినప్పుడు అలా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి, మీరు దొంగ దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేటి గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివ బాయ్, శివ బాయ్, శివ. అటు అదే, ఇక మనం కూడా వెళదాం పదా. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా. థ్యాంక్స్ బావగారు. దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే. మీకు తెలీదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడు మొహం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బాబు? వచ్చేశాడు. ఏడి అయ్యా, ఈసారి ముందు తుమ్ము. అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోని పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అపచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా. జాగ్రత్త వాళ్ళవా. ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను. విను, బోల్డు డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. యోగినాథం. అయ్యా, బాబు గారు వచ్చారు. రండి బాబు రండి, ఇలాగే ఇవ్వండి.
రైల్లో వచ్చారండయ్యా బస్సులో వచ్చారా? బస్సులోరా. ఓహో, మామూలు బస్సులోనండయ్యా డీలక్స్ బస్సులోనా? డీలక్స్ బస్సులోరా. ఓహో, ఆర్టీసీ బస్సులోనండయ్యా ప్రైవేట్ బస్సులోనా? నువ్వు నోరు మూసుకుంటావా, నేను చేయవాడినా? ఓహో, అన్నా రమేష్ అమ్మా, ఇంతకాలం ఏమైపోయావురా? నీ కోసమని మీ అమ్మ ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదురా. పేపర్లో వేయించిన, పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన, అప్రతిష్ట అని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం. ముందు కూర్చోనన్నా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా, అక్కడ చాలా బాగుంది. అలాగా, హైదరాబాద్ వెళ్ళావా? ఇక్కడ మా అన్నయ్య కనకం నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న? అదిగో వాళ్ళే వాళ్లే. ఆ కాంత కనకాల పోరు పడలేక నేను ఇల్లు వెళ్ళి పారిపోయానమ్మా. నాన్న, హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది, ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, కానీ మీరు చెప్పే కాంతాన్నో కనకాన్నో చేసుకోను కాక చేసుకోను. కుదరదు, వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపు అవుతుంది. అదే మాట, చెల్లెల కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను. మాకు నువ్వు కావాలరా. అవునరా అమ్మా, నీ సంతోషం కావాలి. బావా బావా, ఇన్నాళ్ళు ఏమైతే అల్లుడు? బావా బావా బావా, అల్లు వచ్చావా? శుభం. నా చెల్లెలు, నా పెళ్ళం అన్న, వాళ్ళ పిల్లలు. నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి. మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసిచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం. కనుక మీరందరూ పెట్టాబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేమిటి బావగారు, మా అమ్మాయి మీ కొడాలనుకున్నావు? మమ్మల్ని ఇల్లొదిలి పొమ్మంటావా? అయోమయం అయ్యా, వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వెళ్ళిపోవాలరా. ఉసుకో. తమరు బయలుదేరతారండయ్యా, నన్ను బయలుదేరదీయమంటారా? వద్దు మహాప్రభు వద్దు. నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండలా మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది. మేమే వెళ్ళిపోతాం బాబు, తక్షణమే వెళ్ళిపోతాం. రావే. అవును, హైదరాబాద్ లో ఎక్కడున్నారా? సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నాను నాన్న. అలాగా అన్నట్టు రే, హైదరాబాద్ లో సేనయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు, నీకేదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు. అడ్రస్ ఇస్తాను, ఓసారి అతను కలు. అలాగే అన్న. ఆయన పేరేమిటను? సేనయ్య. ఊరుకోయమ్మా, నా అమ్మ కాదు, నేను టేల నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు, నెగిసి కుసింటే ఎంగిలి పడమ్మా. వద్దు దుర్గా, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది, ఎలా చావాలో తెలియటం లేదు. నన్ను చంపేయవా దుర్గా. తప్పమ్మా, అట్టా టూసులు ఆడకూడదు, పైన సదాశివతలు ఉంటారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన నన్ను కొనుక్కొచ్చారట దుర్గా, నువ్వు విన్నావు కదా. ఆ సచ్చిను నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిగిపోద్దేటమ్మా? లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచితనం మిగిలిందమ్మా, మరీ అంత అరాసకం అయిపోలేదు. పిల్లను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సొంతులేనుడు కదా, కన్నబిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను. ఆడి కడుపులో ఇంత కుళ్ళు ఉంటుంది అనుకునేదే. మరే నాను ఆ మాట కల్లో కూడా అనుకోలేదు మావా. 50 ఏళ్ళు దాటినోడు 16 ఏళ్ల పసిపిల్లని చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బ్యామ్మగారు చెప్పినట్టు పెళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా. అరే రే రే, ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ప్రపంచం మొత్తం మీద ఈయనే చూసామే శిశి, ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది. ఇక ఈ సన్నాసి గారు పనిచేయలేము, ఇయ్యాలని నౌకరీ మానేస్తాను, ఆడించి దూరంగా పోదాం పా. ఇక్కడ నన్ను వంటద్దాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా? అవునమ్మా, నీకు జరుగుతున్న అన్యాయం చూస్తా మేము ఇక్కడ ఉండలేము, మేము వెళ్ళిపోతామమ్మా. మాలోకం వద్దు మామా, వెళ్ళొద్దు. మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గారు మరిన్ని బాధల్లో పడిపోతారు. మనం ఏడుంటేనే అమ్మాయి గారిని ఆడి బాధ నుంచి కాపాడుకోవచ్చు. నువ్వు ఆడికాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉండు, ఆడి ఎత్తులకు పై ఎత్తులు నాను ఆలోచిస్తాను. సరే, అమ్మాయి గారికి మేలు జరుగుద్దంటే నా మనసు చంపుకునేనా సరే, ఆడికాడి ఊడిగిన చేస్తా. అమ్మా, నీ ఎంట నీడలా మేవుంటావమ్మా, నీకే చేడు జరగదమ్మా, నా మాట నమ్ము. నీ పెళ్ళి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది, ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన. నేగమ్మ పెరిగేసుకుని 2 ముద్దలు తిను. నాకొద్దు. ఏడి చేస్తుందమ్మా, నా మాట విను, వెళ్ళు 2 ముద్దలు తిను. నేగమ్మ పద. Thank you.
మామయ్య కోకిల నన్ను చీకొట్టింది మావయ్య పద్యమాపి గజ్జమగలు పెట్టు మావయ్య అల్లుడా భీమసేన ఏల ఈ తొందర సర్వమెరింగియో నన్ను నిబ్బపెట్టుట న్యాయమా గత ఆరేండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదని ఏ వాక్కురుచుచున్నది నిన్ను గనినప్పుడెల్లా శాగుణింతమును వల్లించుతూనే ఉన్నది వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి ఆరు గృహములను మార్చి తిని ఇది ఏడవ గృహము ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు పొమ్మావలకు ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు పొమ్ము ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను మరి రెండు దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు నీవు నా సాధన కడ్డుపడక పొమ్మావలకు ఒరే కురుకుల కాంతార దవాదలాభిధేయ రాజేయ డజన్ ఎంతయ్యా 6 రూపాయలు అండి అయ్యా 3 రూపాయలకి ఇస్తావా ఇస్తాది బాబు 5 రూపాయలు ఇప్పించండి సరే ఇది తీసుకుని బాబు మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా అవునండి అయ్యా పాప ముసలుడివి నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు మహారాజు ధర్మప్రభువులు ఎంత మంచివారు ఈయనే నా మొగుడు ఏదో నాటకం ఆడి మా బావు పీడ వదిలించుకోవాలి ఆగు ఆగలగా నమస్కారం అండి ఏటి సింహాచలం కొండ మీనా చందనం వలుపులో తిరిగే పోకిరి కుర్రాడుగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తానా ఏటి కథ నేను పోకిరి కుర్రాను కానండి ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధిమంతుని ఏటి నాగొచ్చినావేటి ఒకసారి చూసి పెడదామని ఎవరి అయ్యో అపార్థం చేసుకోకండి మిమ్మల్ని కాదు ప్రభని చంద్రప్రభని మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటున్నావేటి అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేలు మని అడిగిస్తే చేతకాని వాడు ఫెడేలు వాయించినట్టు అపశబ్దాలు వస్తాయండి అయినా సరిగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి చూడు బావు ఈ హైదరాబాద్ లో దోమ పుట్టడం ఎంత తేలికో కుర్రకారులో ప్రేమ పుట్టడం కూడా అంతే తేలిక పేమిత్తన్నాను పేమిత్తన్నాను అని సొంగ కారుచుకుంటా యదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసిన నీలాంటి మగ పురుషుల్ని లత్తలు ఓయ్ లత్తల మందిని చూసినాను ఇలాగ నంగిరి నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ వెనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర చెక్కేయగలను జాగ్రత్త అవసరం రాదండి ప్రభగారు అమ్మాయికి పైన మోహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది ఆ పని చేస్తే వాడు మనిషి కాదు రాక్షసుడు నేను రాక్షసుని కానండి ప్రేమికుణ్ణి మీ అమ్మాయి గారికి నా కండ్రెప్పల గొడుగు పెడతాను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను నాకు తెలుసు బావు మా పెబమ్మ గారు చాలా అద్దుట్టవంతురాలు బావు నేను చూడగానే అనుకున్నాను బావు నువ్వు అందరు కుర్రోళ్ళు లాంటివి కావని అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసిల్ లేసినాను అంతే రా బావు అమ్మాయి గారిని శుద్ధిగా రా ఈ మధ్య నానెందుకు పానకంలో పొడకనాగా నన్ను వెళ్తానమ్మా మధ్య మధ్యనొచ్చి చూస్తా ఉంటా మూడు ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం 3 అడుగులు దూరం ఉండాల అది గుర్తెట్టుకోండి నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు ఓ ఆడపిల్ల ఇలా చెప్పుకోకూడదేమో నాకు తెలియదు అయినా చెప్పేస్తున్నాను నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి అన్నిట్లోనూ మీరే బాబు థ్యాంక్ యూ
ఎలా ఉన్నారు? ఎదురు చూస్తున్నాను. నా కోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి? ఏమండి ప్రభగారు? ఏమండి ఏమండి ప్రభగారు? ప్రభగారు ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏమైంది నేడుపు ప్రభగారు? ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకుని తినేస్తారా? ఎంతటి రాక్షసునైనా అలాంటి పని చేయలేదు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా? ఆ విస్తల కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే, ఎవరూ కనిపించరు. అలాగే పెరిగానండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి. దేవుడంటే ఆయనే కావాల్సి అనుకున్నాను. ఆయన నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. వద్దు బావా అని పిలవమనేవారు ఆయన. పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని. మొన్న చెప్పారండి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట. ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి. అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని. నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడే. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి? అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి. ఇంకోసారి మాట అనకండి. 5 ఏళ్ళు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు? ఏ అడిగేవాడు లేడనా? ఎక్కడుంటాడా మన్మధరావు? తెలియదండి, కనుక్కోలేదు. పాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణం పూర్తి. సరే గన్నా, లేదు రేపు ఎల్లుండిలో కలుస్తాను. అమ్ముందా? గుడికెళ్ళిందా? సరే వచ్చే ఆదివారం ఫోన్ చేస్తాను. అలాగే. ఈ ఊళ్ళో శానయ్య అని మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడట్రా, ఆయన ఇంట్లో నన్ను ఉండమని మా నాన్న గొడవ. పోనోసారి ఆయన కలిసి మాట్లాడరా, నీకు నచ్చితే అక్కడే ఉందో కానీ. శానయ్య గారిని కలవడానికంటే ముందు మన్మధరం అనే మలపతరాష్ట్రం కలిసి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలరా. ఆ పని తర్వాత చూద్దాం కానీ ముందు ఆ శానయ్య గారిని కలిసి మాట్లాడు. అమ్మో, ఏమంటే శానయ్య గారు అంటే మీరేనా? కాదు బాబు, ఆదికృష్ణుడికి నాన్నం ఎక్కడిది, చింపాంజీకి పంచజెప్పి కట్టినట్టు ఉంటాడు. లోపల ఎక్కడ తగులుంటాడో చూడండి. చేతికి ఏమైందండి? మొన్ననే పొరపాటున రైలింగ్ దీని కింద పెట్టాలండి. మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు. ఎంతకాలం అయింది పాపం? ఏంటి మీకు మతి చెలించి? అయ్యో, నాకు మతి చెల్లించడం ఏమిటి? తనయ్య గారు, తనయ్య గారు, బాబు శానయ్య గారు నా సర్పులు. శానయ్య గారిని పిలవయ్యా. ఆ శానయ్య నేనేనయ్యా. మీరా? సారీ, ఆ ఫేస్ చూస్తే శానయ్య గారికి ఒళ్ళు పట్టి తలంటి పోసే మనిషిలా అనిపించింది. సారీ. సారీ తర్వాత మాధవరావు సరే ఇవ్వండి. నా పేరు రమేష్ అండి, మాధవరావు గారి అబ్బాయి. మాధవరావు అంటే అదేనండి మీ స్నేహితులు రాంబర మాధవరావు గారు. ఒరు 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 ఒరు, మా మాధవ గారి కొడుకు. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎప్పుడో ఇంతప్పుడు చూసా. అప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకుని ఉండేవాడివి. చిన్నప్పుడు అందరు నిక్కర్లు వేసుకుంటారు కదా. బాగా దెబ్బకొట్టావు, కూర్చో. ఇప్పుడే స్నానానికి బయలుదేరాడయ్యా, అందుకే తుండుకుంటా చుట్టుకులు ఉన్నారు. ఏమిటి సంగతిలో, ఎప్పుడొచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తానండి. మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు. బాగుందయ్యా. పిల్లలా? నాక? ఇంకా పెళ్ళే కాలేదండి. యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా? ఎక్కడ? రేమలో. ఇదివరకు పడలేదండి. అంటే ఈ మధ్యలో పడ్డావు అన్నమాట. మీ నాన్నగారి స్నేహితుడని సంశయించుకో. నేను మీకు స్నేహితుడు అనుకో, చెప్పేసేయి. ఎవరా పిల్ల? ఈ ఊరు చివర ఆంజనేయ స్వామి గుడిని చూసారా? ఉంటే ఆ గుడికి తూర్పు వైపు వీధిలో 4వ గేటు,
ఓ పెద్ద తోట ఉంది. ఆ ఉంటా ఆ తోటలో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఉంటా ఆ ఇంట్లో ఒక చక్కని చొక్క ఉంది. ఆ పిల్లకి మనసు ఇచ్చారా? ఆ పిల్ల నీకు ఎలా తెలుసు? మొన్న ఫ్రెండ్ ఇంటి కోసం ఎత్తుకుతూ పొరపాటు నా ఇంటికి వెళ్ళానండి. తలుపు కొట్టగానే ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది. కాళ్ళకి దండం పెట్టింది? నీకేమన్నా మాట? అదేమిటండి? అదే అదే, నీ కాళ్ళకి దండం పెట్టింది అన్నమాట. అవునండి, నన్ను చూసి నవ్వింది, సిగ్గుపడింది. ఆగా, ఇంకేమి చెప్పకు, ఒక్క క్షణమాగు. కడుపులో గడబిడిగా ఉంది, ఇప్పుడే వస్తా. ఈ ముసుగులో గుద్దులాట లేకుండా ప్రభను నేను పెళ్లి చేసుకోబోతున్నానని, నా దావుకి అడ్డు రావద్దని రమేష్కి సూటిగా చెప్పేస్తాను. సార్ మీరు? అవునయ్యా, ఆ మన్మధరావుని నేనే. ఇన్నాళ్ళు ఆ విషయం నీతో చెప్పడానికి కొంచెం సంశయించాను. ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని చెప్పేస్తున్నాను. ఆ పిల్లని నేనే పెళ్లి చేసుకోబోతున్నాను. కంగ్రాట్స్ సార్.
అమ్మో చస్తే వాడితో ఈ మాట చెప్పకూడదు. అచ్చన ఏదో ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడన్న ఓ కుర్రాడు, ఆ కుర్రాడి పేరు రమేష్. అవును, ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు. చూడు, నేను వాడి గురించి వాకప్ చేశాను. అతను చాలా దుర్మార్గుడని తేలింది. నేను నిన్ను బోళ్ళు డబ్బు పోసుకున్నాను, ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం ఇంత నౌకర్లను పెట్టాను, నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు, యముడు సలసలా కాగే నూళ్ళో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గోడిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మనకొద్దు ప్రభ, మనం పుణ్యాత్మనం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి, ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద పోస్తే తలుపులు మూసేయి, తలుపులు కొట్టినా తీయకు, కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే రాదు రాదు, అట్లాంటి దుర్మార్గుని చంపితే పాపం రాకపోగా పోళ్ళు పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, వాళ్ళకి పాపం వచ్చిందా? కంకర్ రాయాణం దుష్ట నాశ నా పాప పుణ్యే పుణ్య. నీ బొంద ఆ నోటికొచ్చిన కోతలకు కొత్తనాడు చూసావే. అని చేస్తా, ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంత చక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళి వెళ్ళి. రేయ్, ఈసారి ఇంటి ఛాయలకు వచ్చి చూడు, నీ మొహం బద్దలు కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి, మదవెక్కర ఎద్దు కథం తక్కుతున్నట్టుంది. ఏమిటరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి, దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి చూస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావరా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా, తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీ గేదెనా నీ ఉద్దేశం? అబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావటం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? సత్యమో? ఏ, మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను, మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఫింగర్ వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. పూర్వజన్మ వచ్చేస్తుంది, పూర్వజన్మ వచ్చేస్తుంది, పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా ఏమిటి దొంగటాడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు దవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడా దాహం వేస్తుంది, కిరసా దగ్గొస్తానని వెళ్ళాడు. చాలా, ఇంకెవరు కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మీద కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటి ఇచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దామండి. ఎవరికా ఊరుకోవడం ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. శ్రీకను మాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాల్తో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా, చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీవారు. అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను.
వారి పిండాకుడు. కూర్చో. కిందటి సార్ మీరు బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే నాకు ఆఫీస్ టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లే భయ్యా, ఏమిటి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీయలేదు. అలాగా ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా, పెట్రోల్ రేట్లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు తీయకపోతే నువ్వేం చేసావు? వెనక్కి తిరిగి వచ్చేసుంటావు అంతే కదా. లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతాన కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు చెప్పావు చెప్పావు. అది వదిలి. ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏంటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు చెప్పు. అప్పుడు ప్రభా నా మీదకు రాయి విసిరింది సార్. విసిరింది కదా, మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా? అంటే నా కేసు గురి చూసి పక్కనున్న చెట్టు కేసు విసిరింది సార్. అలాగా దెబ్బ తగలలేదన్నమాట సార్. మనలో మాట, ఆ రాయికి ఓ కాగితం చుట్టూ మరీ విసిరింది సార్. కాగితం చుట్టిందా? ఓ సిద్ధీని తెలివి దొంగల దోలో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక, కాపోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట. ఆయన రావడానికి ఇంకా 1 గంట గడవాలా? అమ్మయ్యరా, ఎవరొచ్చారో చూడండి. వేగిన ఆపికెళ్ళండి బాబు. ఇంకా 1 గంట ఎలా గడపాలని ఇంకొకటి నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఇంకా 1 గంట గడపాలన్న ఆలోచన భరించలేక వాచ్ను 1 గంట ముందుకు తిప్పేసి వచ్చాను. అచ్చి బాబు, సచ్చింది గురే, ఈయన వచ్చేసాడు. వాళ్ళ తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో రండి బాబు, రండి. దయచేయండి ఒక్క నిమిషం. దేవుడిరా, దేవుడిరా, ఈ కొత్త మర్యాదలు ఏమిటి? ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా. సచ్చినోడికి దానం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా. అలాగా, బాగుంది బాగుంది, పద పద. అయ్యగారొచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆ పెదరా, నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు. బాగుంది బాగుంది, పడు. అయ్యగారొచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆ ముసలాడు వచ్చేసినట్టున్నాడు. ఇవాళ తాడో పేడో తెలిచేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి, ఇది సమయం కాదు. ఇటు రండి రండి త్వరగా. ఇక చాలా ప్రా. మా అయ్యకి పాట అంటే ప్రాణమండి అయ్యా. ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళు ఇచ్చి కొడుతున్నారని, ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలొచ్చి ఆయన మింగేసిందండి అయ్యా. అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా. బాగుంది బాగుంది, ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు కూర్చొని చెప్తాను? రండి. ఏం ప్రభా, బాగున్నావా? బాగానే ఉన్నాను. దండాలి బాబు. ఏం దొరగా, జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రేత్రి మగళ్ళు నేను అసలు రెప్పాల్సడం లేదండి అయ్యా. మళ్ళీ ఆ కుర్రాడి ఇటు వైపుకి వచ్చాడా? రాలేదండి. వస్తే వారితో మాట్లాడకు. వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా. పాపం వస్తుంది, యముడు ఊరుకోడు, యమయాతనలకి గురి చేస్తాడు. కత్తుల బొంలో పెడతాడు, తలకిందుగా వేళ్లాడదీసి కింద మంట పెడతాడు. అర్థమైందా? జాగ్రత్త. అలాగేనండి. నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి? బాగానే నేర్చుకుంటున్నాను. ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను. ఒక పాట పాడి వినిపించు.
వచ్చింది? చాలా బాగా డాన్స్ చేసావు ప్రభా. ఇది పక్కకి రాకుండా వెళుతున్నావేటి? పక్కనే ఒక కొలీగిల్లు ఉంటే అక్కడికి వెళుతున్నాను. ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో నేను ఆగలేదు. అబ్బాబే, డిస్టర్బెన్స్ ఏముందయ్యా? రోజు నువ్వు రావాలి, నాకు వార్తలు తెలియాలి. ఎంతవరకు వచ్చింది లవ్ అఫైర్? ఏమంటున్నారా మన్మథరావు గారు? చిచి, వాడిని గౌరవం గౌరవిస్తానేమిటి సార్, వాడు చండాలుడు అన్నట్టు మొన్న ఒక తమాష జరిగింది సార్. నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా? అవును సార్, ప్రభ నుండి మంచం పక్కనే దాచింది. ఆ ముద్దు బాబు ఆ మంచం దగ్గర కూర్చున్నాడు, పిచ్చి పిచ్చి కూతలు కూశాడు. ప్రభను పాట పాడమన్నాడు, తను ముద్దు కృష్ణుడి గురించి పాడింది. ఆ సొంట వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నాయట. వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి, ఎద్దు కృష్ణుడు. వాడు వెళ్ళిపోయాక నేను ప్రభా తెగ నవ్వుకున్నావు. ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిలా ఊహించుకున్నందుకు. అయితే ఆ పిల్ల నిన్ను మంచం పక్కనే దాచిందన్నమాట? అవునండి, తెలుసుకోలేకపోయాడు చవట. ఇప్పుడే వస్తానండు. అవండి బాత్రూమ్ కా, మీరు ఇప్పుడిప్పుడే రాలేండి కానీ నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని ఆడా మగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి. అయ్యా ఏంట్రాయ్, ఆడా మగా కానీ నా పని ఏంటి? ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. నేను ఆన చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్ర వడ్డీ చేశానంటే చచ్చూరుకుంటా చచ్చు వేదవా. చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగలు ఎక్కడ రాయడం, అటు అకౌంట్లు రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిల్ వేసి ఉతికి 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 చేస్తున్నానండి అయ్యా. ఆ మాలోకంగా ఇక్కడికి రమ్మరచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయ సొంట. సానయ్య మన్మధరా ఒక్కడేనని సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యం? ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపూతులకి. ఏడరాయ్, ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే, కొడగటం లేదండి. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ముత్యాల ముగ్గులెట్ట, రత్నాల ముగ్గులెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి, ఇలా ఎంత దూరం నడవాలి? నీ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే, ఎందుకైనా మంచిది. త్వరగా నడు. చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇది ఒకటి పైగా నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం ఇట్లండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. ములకడు పలకడు ఎంతసేపు ఎగ్జిస్తున్నాడు మనవడు, ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టరు విలాపడిపోయావేమిటి? బాబు రమేష్ రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా, వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగుకొట్టి వస్తున్నాడు, నన్ను అద్దెకి ఎక్కడికి తీసుకెళ్ళు. భయపడతాడు వృత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు, పిచ్చు ఒక గడిచిన పిచ్చోడు, తీసుకెళ్ళు. అమ్మో పెరగబడుతున్నాడు, పెరిగిపోని. ఇక వాడు అందుకోలేండి, కాసేపు ఆపు చెప్తాను. ఆ పిచ్చోడిని చూసి ఎలా భయపడ్డానేమో సార్. వాడు నా దూర బంధువు నాయన, నేను కంటపడితే చాలు ఆస్తి మొత్తం రాసేమని కంటపడుతున్నాడు. అలా రా, కాసేపు మాట్లాడుకుందాం. నీ రాసలేలా ప్రేమ గోలా ఎంతవరకు వచ్చాయి? ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. అందులో తప్పే ఉంది నాయన, రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు. ఈ వయసులో లోక కళ్యాణం గురించి లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది. చెప్పు, నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి? ఆ ముసలి నక్క విధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి. ఆ దరిద్రుడికి, ఆ చండాలుడికి, ఆ దిక్కుమాలిన సొంటకి. మరి అన్ని వద్దరే బాబు, కొన్ని తగ్గించుకో, ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో. ఆ దగుల్బాజీ వెదవకి చాలు,
మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి, ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. పారిపోవటమే? అదేమిటి అలా అన్నారు? ఏం లేదు బాబు, ఆనందంతో నా నరాలు మూలిగాయి, సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది, అందుకే ఆ సౌండ్ వచ్చింది. ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయన? రాత్రి 10 ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి. మౌరెడ్డిపై గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఆహా, అంటే రాత్రి 10 ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట. తొలగిపోతావంటే నువ్వు ఒళ్ళు కొబ్బి పట్టుకుంటున్నావా? నిన్ను ఒళ్ళు పరిశ్రమ చేయబోక. పోషించేవాడిని నన్ను కాదని లేకపోదామని ప్రయత్నం చేస్తావా? నిన్ను అసలు చంపేయాలి. అమ్మాయి గారిని నా లోకం చెప్పండి. ఆ రమేష్ గారు ప్రభ ఇవాళ రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో మీ తాట ఒల్చేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చీమ కూడా దొరపడటానికి లేదు. కట్టగానండి. అక్షరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా, నా ఊరిపోయమ్మా ఊరిపో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదూ. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకో అమ్మా. అమ్మాయి గారికి అడిగితామని నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి, నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు, రావణాసురుడి శరణించి కన్ని సీతమూరు నడిపించి సిన్ని రాములోరికి అప్పకెత్తున్నాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకి వచ్చి? ఏదో సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చే ఊరు కనుక అంత తెలివైనడు బలమైనడు అయితే. అరే అక్కడ గేట్ దగ్గర కొడ దొరుకుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవడరా నువ్వు? నన్నే ఆపుతారంటరా కిరాయి వదలరా? ఏం కూసారా? మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? ఎవరురా? లోకంలో ఆయన మంచితనం వల్లే పాటలు గురుపుతున్నాయి, పాటలు పండుతున్నాయి. అలాగే మహానుభావుడికి దైవమాయుడికి కాబోయే భార్యని ఉపయాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం. సరేనే, మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతురా? బొంగురు పోయిన బొంత కాగిలను మాట్లాడితే నేను అయ్యా తమర్నాని కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి ఇందులో నీ తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేసావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా, నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోటా చిరుగుపట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడుకో. తమరు 4 వాడుతున్న ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ చలిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా అమ్మాయి ఏమైందమ్మా? అయ్యో
యదవలందరి గేడి దగ్గర గుర్తుపెట్టానమ్మా. అందులో ఇద్దరు తప్పించుకున్నారు. ఆ సచ్చిరోడు ఇక్కడ కాపు కాశారన్నమాట. దెబ్బ బలంగా తగిలిందా? తగలేదులే మాలకు. మావా అని తొత్తులట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు నన్ను వెళ్ళిపోయారు. ఏమైంది? ఏమో వెళ్ళయ్యా, కర్రలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదర కరత మీ తగిలిందో ఏటో, పేడాలు ఎగిరిపోయి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ వెక్కించేస్తాను. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయి బాబు. జగండి, ఇక తవరు వెళ్ళండి బాబు. థ్యాంక్స్ మాలకు. వెళ్ళొస్తాను దుర్గా. అమ్మాయి గురు ప్రభా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను దుర్గా. ఏ దేవుడు శాపం, ఓ బిడ్డకు తల్లిని కాలేకపోయినా అత్తుట్టు కొద్దీ నీకు పెంపుడుతలనయ్యానమ్మా. ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి. ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా, నా ఐసు కూడా పోసుకుని హాయిగా బతుకు. నిన్ను నిలబెట్టి తగలయ్యా, ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట వాళ్ళకి గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపులో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ ఎక్కడికి వెళ్తావరా? వాడేమో ఒక పెళ్ళైనడు, తమరేమో ఒకటిన్నర పెళ్ళైనడు, నేనేమో అరపెళ్ళి కూడా కానివాడిని. ఆ దారిని నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా, సత్యందేమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అర్ధండాలేసి తీసుకుపోతారు. స్టేషన్లో పోలీసు దెబ్బలు కొడతారు. అవి పైకి కనిపించావు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్చులో కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరికమ్మం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లో లెక్క పెడతాడు. 5 4 2 1. మీ మరణను తగలయ్యో, వెన్ను పూసలో వడుకు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండాలు. ఇంకా ఆపండిరా. అయ్యా ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా, లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండిరా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు తులుపుకోవాలి. పదండి. ఏమిటి ఆ కొత్త అర్థం? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమన్నట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరుమైన అపశకరం పచ్చి శుభం పలకరా మంకన్నా అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నమేమైందిరా రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకు అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు అక్క చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. శవేంటి? అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలియదు. అసలు ఏంటికి నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. వేలకి వీలు తగిలేసి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పిల్లయ్య ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మాను. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఓసారి తలు తీయండి. రమేష్ గొంతులాగా ఉందేమిటి? రమేష్ నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా ఆడిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకు ఏదో ప్రమాదం జరిగినట్టు పేడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవ ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు. నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగదెబ్బ తీశాడు. పెద్ద దెబ్బలు ఏం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభం తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు, పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నలతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది.
కళ్ళమ్మ నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభను మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే దానికేం భాగ్యం అయినా నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఇది ఎక్కడుంటాను? బయట టాక్సీలో ఉంది. అలాగా అదేమిటి అయినా అక్కడే ఉంచేశాం, ఇదేమైనా పరాయిల్లా? వెళ్ళి వెళ్ళు తీసుకురా. ఇదేమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా నీకు చెప్పాను సేనయ్య గారని వీరే. మా నాన్నగారి స్నేహితులు చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. ఏ త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా, ఈలోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమి భయపడకు. వెళ్ళు. వెళ్ళొస్తానండి. వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళామా? వెళ్ళు. చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బావగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా, ఈయననేమో ఆ మన్మథరావు. ఏది జోగినాథం? అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా. శానయ్య మన్మథరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం. రారా నాన్న కులాసానా? ఎంత చిక్కిపోయేవరా తండ్రి. రారా లోపలికి రా. ఏ బాబు ఇలా ఏం కావాలి? మీ అయ్యగారిని పిలుస్తావా? పెద్దయ్య గారా చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా చూసేడతావా మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా 10 నిమిషాలు మాట్లాడతావా, అరగంట మాట్లాడతావా? ఓ పావు గంట. ఆహా ఇంట్లో మాట్లాడతావా, బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగర పొయ్యిలో పెట్ట. ఆహా ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు కొడతా జాగ్రత్త. ఆహా ఏం చెప్పు, ఎడం కలదా కుడి కలదా? చీ నోర్మై. ఆహా ఎవరి నోరు, నీదా నాదా? ఏమిట్రా అనాథ పిల్లని చూసుకుంటావా? ఆ పిల్ల కులం ఏమిటో గోత్రం ఏమిటో? కులగోత్రాలు సరిపోతే చాలమ్మా, ఆ కాపురం చక్కగా ఉంటుందా? అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం 10 మంది ఆడపడుచులు ఎందుకు అమ్మా అగ్నికి ఆహుతవుతున్నారు? ఎందుకు ఇది వరకట్టం చావులు సంభవిస్తున్నాయి? పెళ్లి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా, కలిసిన మనసులు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోడలను చూపించుంటే మీరేం చేయగలిగేవారు? కన్నవాళ్ళన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని అది నా బాధ్యత అని వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది, అదే తేడా. నువ్వు ఇంకేం మాట్లాడకు, ఒక్కగానొక్క కొడుకు, వీడు సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది. పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు. ఒరే నాన్న నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోరా, ఉభయ ఖర్చులు భరించి నేను జరిపిస్తాను ఈ పెళ్లి. ప్రభా నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక మాన్నో, జరిగే పెళ్లి జరగక మాన్నో. అన్నం పెట్టిన మనిషిని వెన్నుపూట పొడుస్తావు కదూ, చూస్తానే నీ అంతు చూస్తాను. ఇవాళ రాత్రి 2 గంటలకే మన పెళ్లి ముహూర్తం. ఈలోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు. పిచ్చి వేషాలు వేసావో ప్రాణం తీస్తాను. బాబు మాలకం నువ్వు ఇక్కడ ఉన్నావు, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. రండి. మన్మథరావు సేనయ్య ఒకడే? అవును బాబు, జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు. ఆ తిరుగుడు అమ్మాయి గారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ రేత్రి కాళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబా రాక్షసుడు. ఏమిట్రా ఇది? బాబు రమేష్
పదహారేళ్ళంటే నీకు సరైన వయసులో పెళ్లి ఉంటే నీ మనవరాల వయసురా, అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ప్రభేది చెప్పు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలుసు బాబు, లోన గదిలో పెట్టి తాళం వేశాడు. ఓ గది తాళం ఏది? చెప్పలేదు, పోయింది. దొడ్డి గుమ్మ నుంచి పారిపోయినట్టున్నారు బాబు. ప్రభా, అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ బావం ఉండేవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. చెప్పాడుగా చూద్దాం. ఊళ్ళంతుంది ఊరు. గొడవ చేకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి. అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పనిచేయాలండి. అయ్యా ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. అంటే ఎలాగండి? అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3,00,000 నష్టం వస్తుంది. ఆలోచిస్తారంటే ఒరే జోగినాథం, నీ మొఖాన్ని ఒక 1,000 రూపాయలు పడేస్తాను. నోరు ముసిపడు. బేరాలు ఆడతారంటే బేరాలు ఏమండో? నీ పెద్దలకు 1,000 దండాలరా, అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను. ఏమాటాడుకు? 5,000 ఇస్తే కుదరదండి. ఏమండో? పోనీ ఒక 7,000 ఇస్తాను. ఇదే ఫైనల్. ఇదే ఫైనల్? ఫైనల్. అయితే నేను వాళ్ళని పిలవటమే ఫైనల్. ఏమండో? కాగితాలు తెచ్చిస్తానండు. బ్లాక్మెయిల్ విధాని, బ్లాక్మెయిల్ విధవా. తొందరగా రండి. ఇవ్వకురా శని విధవాని. ఇక నోరు ముసుకుని కొంపలో పడుండు. నీ మొహం తగలయ్య. కొట్టావా? కొట్టడం ఏంట్రా? నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంతే నీకు. అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్ర వడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత వెట్టి చాకరీ చేస్తావా? మూసేయంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడిగేద మొహం నువ్వును. నీకు 16 పిల్ల కావాలా? పిల్ల? నువ్వేం చెయ్యలేవురా? నా ఎడం కాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా రెండిచ్చుకుంటుంది. పాపం అమ్మాయి గుడి మూస్తున్నా 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆనందమా ఆనందమాయని ఈ ఇల్లంతా సొంతమైపోయని. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయ్య? కాదా. ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయ్య. లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయ్య. రారా? వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయ్య. ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయ్య. రారా? వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయ్యా? లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయ్యా? రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావ, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకరనండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇవ్వాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని నిద్రపో. నన్ను విసిగెత్తుకో. లోపలంటే వీడెక్కడ దొరికాడండి? వీడేం నౌకరండి బాబు? వీడి బొంద. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళు. ఎవరితో నన్ను మాట్లాడవా, చంపేస్తారు. నీ దుప్ప దేక ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన? కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో. ఈడవడండి బాబు. ఏమండి
నువ్వు వచ్చావా? ఇప్పుడే ఒకటి తెల్లాడు, నువ్వు ఇట్రా. ఏమండి, మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు, నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి, మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. పదా, ఇప్పుడు నేను స్వతంత్రుండి, ఎవరికి ఏ అప్పు లేని వాడి, నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండండి, కొంచెం పని పెట్టు. ఏంటా పరిగెడుతున్నావు రోడ్డు మీదకా? మీ ఊరికా? రోడ్డు మీద కండి. రోడ్డు మీద కంటే ఉత్తునైనా పనుందా? పనుందన్నా, ఇప్పుడు వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా? అరగంట. అయ్యా, గంటనే అర్జెంట్ గా వెళ్ళాలి, ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా? అడ్డించడే వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా, వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నానని చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరం చెప్పాలా? బాబు మీకో దళ్ళం, ఇంకా ప్రెషర్ లేకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు, వదిలేండి. నాతో పెట్టుకోకరే రే, మష అయిపోతావు. కోకిలా, ప్రభా, కోకిలా, 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 ప్రభా, ప్రభా, కాలు చేతులు విరిచి నా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకొస్తే నా పిల్లని నా ఇంచి దూరం చేస్తావురా? కోకిలను తీసుకొని పారిపోతావురా? ఎవరో నిన్ను ఉందంట్రా, ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిసి పోగలే పెడతాన్రా. వదిలిపెట్టరా, వదిలిపెట్టు. మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ బదవా. ఎవరికి పైస అప్పులేనండి, నన్ను కొడతావరా? కొట్టవరా, నన్ను కొట్టవరా? ఆగు బావా, మా అక్కు పక్షికి అప్పులేనన్నమాట. నాకు కొన్నంత బలాన్ని ఇచ్చిందిరా, చెప్పు. మా పెళ్లికి ఒప్పుకుంటావా? లేకపోతే నిన్ను కారపొడి టైపు లో కండల పొడి చేసేమంటావా? వద్దు బాబు వద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. నన్ను ఇలా ప్రాణాలతో వద్దు, చాలు. కోకిలా నువ్వే చేసుకో. అది అలా చదివితే అలానే దానికి మనతో పెట్టుకోకు. కోకిలా, కమ్ ఆన్ కోకిలా, ఓ కోకిలా. ఎక్కడ కనపడ్డు? గుళ్ళో గారు దూరాడేమో, చూద్దానా. మేమే అడుగుతూనే వాళ్ళం, మమ్మల్ని అడుగుతూనే వాళ్ళు మళ్ళీ మీరు. గుళ్ళోకి ఎందుకు వెళ్ళి ఉంటాడండి? ఇటువైపు ఏ విధిలో దూరం ఉంటాడు. అయితే ఆ వీధిలో వెతుకుతాం పద. ఇవాళ మాత్రం ఆ కుంకణ వదలకూడదు. గుళ్ళని చూస్తున్నాడు బావా. ఏం చేయనండి, మా బావగారు నన్ను పెళ్లి చేసుకుంటాను, పంతం పట్టారు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. ఇది వరకు మనం ఇక్కడే కలిసాం కదా, మళ్ళీ మనల్ని కలపమని దేవుణ్ణి వేడుకుంటూ పొద్దున్నుంచి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నానండి. అయిన వాళ్ళందరి చేత కాని మాటలు పడ్డాను. నా పనివాడే నా మీద చేయి చేసుకున్నాడు. ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు. ఇందరిని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్నపిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించలేమిటి? ఎంత తప్పు చేశాను ప్రభా. బావగారు, నా కళ్ళకి మీరు తండ్రిలా అనిపిస్తారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, నన్ను వదిలేయండి. మీ కాళ్ళకి దండం పెడతాను. కసాయి వాడి ముందు కన్నీళ్లు పెట్టి లాభం లేదు. నీకిష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునే హక్కు వీడికి ఎక్కడిది? అంతవరకు వస్తే వీడు అంత చూస్తాను. లే ప్రభా, ఇన్నేళ్ళు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా. లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను. ఓ పిల్లి కొనను, కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా. ఆడపిల్ల అంతే అనుకున్నాను, కానీ మనిషికి మనసు ఉంటుందని
ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖున్నమ్మా నేను. ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా. బాబాయ్ గారు అని పిలువమ్మా. నీ పెళ్లి నేను జరిపిస్తాను, కన్యాదానం చేసే భాగ్యం నాకు కలిగించమ్మా. అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా. అమ్మయ్యా ముద్దొస్తున్నావు బావా, విందా. అంతేనే, అదే కరెక్ట్. మనం అనుకుంటే చేసేద్దాం. మన ఊళ్ళో బావకు తూర్పు పొలం ఉందిగా, అది మన పెద్దమ్మాయి పెళ్లికి అమ్మేద్దాం. ఇక ఉత్తరం వైపు చక్కనేమో. నారుమైరా గొంటలక్క వెధవా, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లికవ్వ కూడా దక్కనివ్వను. బంధువుల చావు కోసం రాబందుల్లో ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్ర దానం చెయ్యను నేను. నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను, మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బీద పిల్లల పేరు రాసేస్తాను. పొన్నవతరికి బావా బావా అన్నయ్య అని కాదు, రామ కృష్ణ నరవండి, కాస్త పుణ్యమైన దక్కుతుంది. రామా కృష్ణ చెప్పనవతకి పదవే. బావా కోపంగా ఉన్నాడు. బాబు రమేష్ మీ నాన్నగారు ఎక్కడా? వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ ఇద్దరు పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను. నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా. నువ్వా ఏమైనా పుచ్చుకున్నావా? కాఫీ తాగావా టీ తాగావా? కాఫీ అనండి. అందులో పంచదార వేసుకున్నావా వేసుకోలేదా? అయి బాబు వద్దు వద్దు వద్దు. అయ్యో అలా కొడతామండి, అచ్చింది అలా వేయకూడదు. అయ్యో అయ్యో ఏంటి అలా కొట్టాడు? అయ్యో.